నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? సంతోష్. సంతోష్. ఇప్పుడు ఏం చేస్తారన్న? ఇదే బిజినెస్. బిజినెస్. ఇప్పుడు ఏమేమి బిజినెస్ అంటే ఇలా బిజినెస్ అంటే కిరాణా షాప్ ఇంకేమేమి చేస్తారు? అంటే ఓన్లీ కిరాణం. కిరాణం. ఎట్లా ఉందన్న ఇప్పుడు మన కిరాణం పరిస్థితి? ఎట్లా ఉంది? లాభాలా నష్టాలా ఎట్లా ఉంది? పర్వాలేదు, అంతే మామూలుగా బతుకు జరుగుతుంది, బతుకురు అంతే. అంటే ఇప్పుడు ఎలాంటి సామాన్ అమ్ముతారు? ఇప్పుడు ఉల్లిగడ్డలు కానీ మసాలాలు ఇట్లా ఎట్లా ఎట్లా ఉంది మరి రేట్? ఎట్లా ఉన్నాయి రేట్లు? అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే. ఒక నూనెలు కూడా తక్కువ ధర కానీ మిగతా అన్నీ ఎక్కువ ఉన్నాయి రేట్లు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ ఎంత ఉంది మామూలుగా? అల్లం ఎల్లిగడ్డ ఎట్లా ఉన్నాయి? ఉల్లిగడ్డ అయితే 60 రూపాయలు 50 రూపాయలు అడుతుంది మార్కెట్ రేటు. కొంచెం ఉల్లిగడ్డ విషయంలో మాత్రం పబ్లిక్ మిడిల్ క్లాస్ పబ్లిక్ కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు కందిపప్పు రేట్లు కూడా పెరిగినాయి. 190 రూపాయలు అయింది కందిపప్పు. పప్పు తిందామన్నా ఇబ్బంది, పప్పు ఉల్లిగడ్డ తిందామన్నా ఇబ్బంది, మిర్చి తిందామంటే కారపొడి తిందామన్నా కూడా ఇబ్బందికరంగా ప్రజలకు. ఏమున్నా ఇప్పుడు ప్రజలేదు, మామూలు ఎత్తుకోవడం కష్టం పరిస్థితి. కష్టమే ఉంది. ఎట్లా ఉందండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పనితీరు? ఎట్లా ఉంది కేసీఆర్ పాలన? పర్వాలేదు. అంటే ఏ విధంగా పర్లేదు అనుకోవచ్చు? అంటే సంక్షేమ పథకాలు కానీ ఎట్లా ఉన్నాయి? ఏ పథకాలున్నా కూడా మళ్ళా మాలాడి మాకైతే ఓసీలకు ఇంతవరకు ఇలాంటి పథకాలు లేవు ప్రభుత్వం తరఫున. ఏది ఉన్నా వేరే బీసీ ఎస్సీలకి అన్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకే తప్ప మా ఓసీలకు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు లేదు. ఇప్పుడు మామూలుగా సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తున్నారు కదా, నిరుద్యోగులు కానీ నిరుద్యోగుల విషయంలో కానీ, ఇప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ పనితీరు? ఎట్లా ఉందండి పనితీరు? మామూలుగా ఉండదు ఇప్పుడు, అంతా చెప్పుకోదగ్గంతా ఏం లేదు. కానీ ఇప్పుడు మరి రానున్న రోజుల్లో ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు సీఎం అయ్యారు కదా, 3వ సారి మళ్ళా గెలిచే అవకాశాలు ఉంటాయి, ఎట్లా ఉంది పరిస్థితి? అవకాశాలు తక్కువనే ఉన్నాయి ఈసారి కొంచెం. అంటే ఎట్లా చూసుకోవచ్చు? అభివృద్ధి పరంగా తక్కువ ఉన్నాయంటారా, ఎట్లా చూసుకోవచ్చు? అభివృద్ధి అంటే మామూలుగా పెద్ద పెద్ద వ్యాపారులు అంతా మంచిగా అవుతారు, మిడిల్ క్లాస్ చిన్న తరగతి వాళ్ళు అంతా అట్లే ఉండిపోతారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఎట్లా ఉన్నాయి ఇక్కడ హుజూరాబాద్? డబుల్ బెడ్రూమ్ అయితే ఇద్దరు కట్టిర్రు, ఇంతవరకు అయితే వాటిని ఇనాగ్రేషన్ చేయలేదు, అట్లే ఉన్నాయి అవి. ఇప్పుడైతే మోక్షం అంటే హుజూరాబాద్లో రోడ్ల పరిస్థితి కానీ అభివృద్ధి ఎట్లా ఉంది? ఇంకా బై ఎలక్షన్స్ అప్పుడైతే రోడ్లు అన్ని డ్రైనేజ్లు మంచిగానే త్వరలో డెవలప్మెంట్ పరంగా హుజూరాబాద్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మరో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అంటే రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి? ఎలక్షన్స్ అంటే ఇదివరకు ఓటర్ నాడి కనుక్కోలేకపోతాను. ఇప్పటి కూడా గతంలో కూడా టీఆర్ఎస్ బీజేపీ మంచి పోటీ ఉన్నప్పుడు కూడా బీజేపీ ఈటలు అందరూ పెట్టారు. ఈసారి కూడా ఏం తెలుస్తుంది పబ్లిక్ ఓటర్ నాడి అనేది చాలా కష్టంగా ఉండే పరిస్థితి. దూరాలు ఎప్పుడు ఎటువైపు మొగ్గు చూపుతారని ఇవ్వకుండా. అంటే ఎట్లా ఉండబోతుంది అంటే రానున్న రోజుల్లో హుజూరాబాద్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇంకా గెలిచిన కష్టం ఎవరున్నా కూడా అంత తక్కువ మెజారిటీతోని తక్కువ తేడాతోనే బయటపడతారు. ఇవాళ బయట బాగా టఫ్ ఏం రాదు. ఇప్పుడు ఈడల రాజేందర్ గారు, పవన్ కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు ఇంకా. అంటే ఇద్దరు ఎవరి మధ్యలో 3 పార్టీలలో ఏం ఎవరి మధ్య పోటీ ఉందంటారు? ఇంకా పోటీ అనేది ఇప్పటికే ఏం చెప్పలేకున్నది, అంత సమవుజ్జిగా ఉన్నది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ 3 గట్లే అనిపిస్తాను. 3 గట్లే అనిపిస్తాను. అంటే ఇక ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎవరికి ఉండే అవకాశం ఉందంటారు? గెలుపు అనేది ఇప్పుడు చెప్పడట్లేదు.